నకిలీ ఆధార్ కార్డు సృష్టించి భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు చూస్తుంది. కామారెడ్డికి చెందిన లక్ష్మణరావు 1984 సంవత్సరంలో గాంధీనగర్లో 213 గజాల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మణరావు మరణించాడు. దీంతో కబ్జాకారులు రెచ్చిపోయారు. మరణించిన వ్యక్తిపై నకిలీ ఆధార్ కార్డు సృష్టించి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. सीन कटे लक्ष्मण राव मनवुडु चैतन्य सब रिजिस्टर आफीस तिगे निजा बैठ पड़ाई रेल इर नकीली आधार कार्ड तो तम भूमि रिजिस्ट्रेषन गुर्त दी तम भूमि ने कब्जा चार మా తాతగారు లక్ష్మణరావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గర్గోల్ 1984 ఈ గాంధీ కామారెడ్డి జిల్లా కామారెడ్డిలో గాంధీనగర్లో ఈ ప్లాట్ మేము విక్రయం చేసుకున్నాము. కొన్నాక మా పక్కకి మా అమ్మగారు కూడా 200 గజాలు తీసుకున్నాము. తీసుకొని ఎప్పుడు వచ్చి చూసుకుంటాం. ఇక్కడ గల్లోళ్ళు కూడా పరిచయమన్నారు. అందరం చూసుకుంటూ పోతుంటాము. లాస్ట్ 1 ఇయర్ కింద ఇక్కడ కబ్జా అయినట్టు తెలిసింది. అంటే మాకు నవంబర్ పోయిన మంత్ నవంబర్ 10 నాడు గల్లీకి మా ఫ్రెండ్ ఇల్లు ఉంటుంది, అట్లా ప్లాట్లు కూడా చూసుకుందామని వచ్చిన. అసే దొరంగా ఇల్లు కడతారు, ఇష్కేశ్వర్ ఉన్నాయి, మాకు చెప్పకుండా మీరు ఇష్కెందుకు వేస్తారు, ఇది మాది, మీరు చెప్పేది ఇష్కే చేసుకోండి, మాకు చెప్పాలి కదా మీరు అని అంటే, ఇది మా వాడు కొన్నాడు శ్రీకాంత్ అని, ఇది మా వాడు కొన్నాడు అంటే ఎవరు అమ్మారు, ఇది మాది ల్యాండ్ అంటే ఎవరు ముస్లింస్ అమ్మారు మాకు అని చెప్పిండు. అప్పుడు నేను షాక్ గురయ్యి నేను రిజిస్ట్రీ ఆఫీస్కి వెళ్ళిన ఈసీ అన్ని డాక్యుమెంట్ తీపిచ్చిన మా తాతగా.